వాట్ ఈస్ ది మిస్టేక్? ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి, ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరని అంటే మీ వాళ్ళు లేకపోతే నేను మేమేం చేసింది అంటారు. అంటే ఆ క్రెడిబిలిటీ పోగొట్టేశారు, మొత్తం వ్యవస్థని భ్రష్ట పట్టించేశారు. చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి, డ్యూ షేర్ ఇవ్వాలి, మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు. ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ని కూడా కేంద్రంలో లైమ్లెట్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలు ఉండి ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే వాట్ ఇట్ ఇండికేట్స్? ఇలాంటివన్నీ చాలా ఒకటి రెండుగా చాలా జరిగాయి. ఇంకా ఇప్పుడిప్పుడు బ్రాండ్ సెట్ అవుతూ ఉంది, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దేర్ ఆఫీస్. నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది. సార్, లాస్ట్ గవర్నమెంట్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ముంబై మోడల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు, అందులో బలవంతంగా ఐపీఎస్ని కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్. ఇది మీ దృష్టికి వచ్చిందా? వస్తే అలాంటి చర్యలు ఉండిపోతున్నాయి సార్? అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ల గురించి కూడా. ఐపీఎస్ఏ కాదు, డే బై డే ఆ స్టోరీలు ఏంటంటే మీకేమనిపించి బాధ అనిపించలేదా? వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యమే లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం చెప్ నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ టు గైడ్ దెమ్ ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫార్మ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఇవి రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తూ ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా? ఈ కొండ లీడర్స్ అడుగుతుంది మిమ్మల్ని అడుగుతున్న మీడియాని, ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? మనం మోడల్సా? మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్ని ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి? నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను, ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను, కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను. ఏంటి ఆ నెట్వర్క్? ఏంటి భయంకరమైన నెట్వర్కా? ఎక్కడొస్తాడు, ఎవడు తెస్తాడు, ఎవడమ్ముతాడు, ఎవడికి తెలియదు. ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తులో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని చూస్తే బాధ, ఆవేదన. కానీ వాట్ కెన్ వి డూ? అంత ఈజీగా ఉండదు. సరే, లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను, దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే. ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంటో ఎవడిచ్చాడా మీకు అధికారం? మీ బ్రాండ్లు మీరు తయారు చేయడానికి? దెర్ ఈజ్ అ నేషనల్ బ్రాండ్స్, దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, దెర్ ఆర్ అ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్. ఉండో తీసుకొస్తావు, ఏదో బ్రాండ్ పెడతావు, ఏదో చేస్తావు, కలుపుతావు, అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేస్తే లిక్కర్ అయిపోతుందా? దానికి స్టాండర్డ్స్ లేవా? చాలా దారుణం, అంటే లెక్కలేనితనం అన్నమాట. మేము ఏమైనా చేస్తాం, అడిగితే ఎదురుదాడి చేస్తాం, పేపర్ రాయిపిస్తాం, లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం, మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం. ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటివి అన్నీ? ఓకే, రాజకీయాలు డిఫరెంట్. యు మే లైక్ మై ఐడియాస్, మై ఐడియాలజీ, యు మే నాట్ లైక్, బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ, దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్. మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి? సో దీస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్. ఐఎమ్ ఇన్హెరిటెడ్ విత్ పెయిన్ఫుల్ పెయిన్ సఫరింగ్. ఐఎమ్ టెలింగ్ యూ,
ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం, ఏం చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పుడు బాధ, ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి.